ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐఐటీస్. ఇటీవల కాలంలో చాలా పోటీ పరీక్షల్లో ఐఐటీ రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం చూస్తున్నాము. ఇటీవల కాలంలో ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినర్స్. అంతటి ప్రాముఖ్యత ఉన్న టాపిక్ గురించి మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నాము. ఇప్పటివరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఈ ఒక్కటి చాలు ఐఐటీస్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందని చెప్పడానికి. రీసెంట్గా ఐఐటీ మద్రాస్ వారి క్యాంపస్ టాంజానియా దేశం, ఆఫ్రికా ఖండంలో ఏర్పాటైంది. అలా విదేశీ గడ్డపై ఏర్పాటైన మొట్టమొదటి ఐఐటీ ఏ దేశంలో అంటే టాంజానియా, జాంజీబర్ ఆ ప్రాంతంలో. ఏ ఐఐటీ సహకారంతో? ఐఐటీ మద్రాస్ సహకారంతో. దానికి మొట్టమొదటి డైరెక్టర్గా ఒక విమెన్ కూడా నియమితులు అయ్యారు, ప్రీతి అగలేమని చెప్పేసి మనం చూసాము. అండ్ ఇక్కడ ఐఐటీ ఢిల్లీ వారి క్యాంపస్ విదేశీ గడ్డపైన ఏర్పాటవుతోంది. సో దానికి సంబంధించిన వివరాలు ఏదైతే ఉంటుందో ఇప్పుడు చూద్దాము. ద క్రోన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ ఆన్ మండే అటెండెడ్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ ఐఐటీ ఢిల్లీ అబుదాబీ. ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ అబుదాబీలో ఏర్పాటైంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సో యుఏఈలో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్లో ఒక ఎమిరేట్ అబుదాబీ, అక్కడ ఏర్పాటైంది ఇది. ద ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఆఫ్ ఇండియాస్ ప్రెస్టీజియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ యుఏఈ క్యాపిటల్, సో యుఏఈలో ఏర్పాటైన మొట్టమొదటి ఐఐటీ. ఏ ప్రాంతంలో? యుఏఈలో. అండ్ మన భారతదేశానికి సంబంధించి ఏఐటి వారు అక్కడ క్యాంపస్ని ఏర్పాటు చేశారు. ఇటువంటివి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ రీసెంట్గా మన భారతదేశంలో కూడా ఏ విదేశీ విద్యాలయాలు అయితే క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయో వాటిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఐఐటి రిలేటెడ్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఐఐటీస్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. వారి ఇన్నోవేషన్ ఏంటి? ఏఐఐటి. అండ్ ఇటువంటి టాపిక్స్ అయితే గనక మనం విదేశీ గడ్డ పైన ఐఐటీలు ఏర్పాటవుతున్నాయి అంటే మన భారతదేశానికి సంబంధించి ఏఐఐటి వారు సహకారం అందిస్తున్నాయి, ఇటువంటివి అడగవచ్చు. నెక్స్ట్ 23వ లా కమిషన్ ఏర్పాటు అనే అంశం. సో లా కమిషన్, భారతదేశంలో మొట్టమొదటి లా కమిషన్ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఎంసి సెతల్ వారి గారు గుర్తొస్తారు. 1955లో మొట్టమొదటి లా కమిషన్ అనేది ఏర్పాటైంది. రీసెంట్గా మనం చాలాసార్లు లా కమిషన్ గురించి డిస్కస్ చేశాము. 22వ లా కమిషన్ చైర్పర్సన్గా రితురాజ్ అవాస్తి గారు అని చెప్పేసి చాలాసార్లు మీకు నేను రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో కూడా చెప్పాను. అలా 22వ లా కమిషన్ కాలపరిమితి పూర్తయిపోయింది. ఇప్పుడు 23rd లా కమిషన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చైర్పర్సన్ పేరు మాత్రం ఇంకా చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 23వ లా కమిషన్, లా కమిషన్ అనేది ఒక అడ్వైజరీ బాడీ, నాన్ స్టాచ్యుటరీ బాడీ, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజు, నిన్నటి రోజున 23వ లా కమిషన్ను ఏర్పాటు చేసింది. 3 ఏళ్ల కాలపరిమితితో దీన్ని ప్రకటించింది. 22వ లా కమిషన్ పదవీ కాలం ఆగస్టు 31 మొన్న ముగియడంతో నిన్నటి రోజున సెప్టెంబర్ 2 అర్ధరాత్రి కొత్త లా కమిషన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ని జారీ చేసింది. ఒక చైర్పర్సన్, ఒక మెంబర్ సెక్రటరీతో కలిపి 4 సభ్యులు ఉంటారు. ఒక చైర్పర్సన్ ఉంటారు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు, అండ్ 4 సభ్యులు ఉంటారని ఇందులో పేర్కొనడం జరిగింది. కంపోజిషన్ గుర్తుపెట్టుకోండి. వీరందరూ లా కమిషన్లో పూర్తికాలపు బాధ్యతలు నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు 3 ఏళ్ల పాటు లేదా జడ్జీలుగా తమ పదవీకాలం పూర్తయ్యే వరకు లా కమిషన్లో పూర్తికాలపు సభ్యులుగా ఉంటారని వెల్లడించడం జరిగింది. న్యాయశాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శులు లా కమిషన్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనము ఈ 2-3 డేస్లో లా కమిషన్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే ఈ టాపిక్ని ఇక్కడి వరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ 22వ లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? రితురాజ్ అవాస్తి గారు, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. అండ్ కులగణన ప్రభుత్వ పరిధిలోని అంశము. సో రీసెంట్గా న్యాయ వ్యవస్థ కులగణనకి సంబంధించి చెప్పిన ఒక స్టేట్మెంట్, అది మా పరిధిలోని అంశం కాదు, ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ పాలిటీస్ పాలసీ డెసిషన్ అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారు.
సో వెనుకబడిన ఇతర అట్టడుగు వర్గాల సంక్షేమానికి సామాజిక ఆర్థిక కుల ఆధారితంగా జనాభా గణన చేయాలని కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ. సో చాలాసార్లు మనం చూస్తాము న్యాయ వ్యవస్థ దృష్టికి వచ్చే కొన్ని అపీల్స్ ఎలా ఉంటాయంటే, కేంద్ర ప్రభుత్వానికి మీరు ఆదేశాలు ఇవ్వండి, పలానా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి అని న్యాయ వ్యవస్థ జోక్యాన్ని మనం కోరడం చూస్తూ ఉంటాము. ఇటువంటి సమయంలో ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి వస్తాయి. అది మా పరిధిలోని అంశం కాదు, అది ప్రభుత్వం చూడాల్సిన అంశము ఇలాంటివి. ఓకేనా? ఒకవేళ న్యాయ వ్యవస్థ కొన్ని విషయాల్లో తనంతట తానుగా యాక్టివిజం చూపించారనుకోండి, న్యాయశాఖ క్రియాశీలత అంటాం, జ్యుడిషియల్ యాక్టివిజం. ఈ గ్రూప్ వన్ మీన్స్లో చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా? ఇది ప్రభుత్వ పరిధిలోని అంశం అని పేర్కొంది. దీనిపై ఏం చేయాలి? ఇది ప్రభుత్వ పరిధిలోని అంశం అండ్ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్ ధర్మాసనం పేర్కొనడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ క్యాన్సర్ నిర్ధారణలో నానోస్థాయి ఖచ్చితత్వం అనే అంశాన్ని ఇక్కడ చూడవచ్చు మనం. సరికొత్త ఏఐ సాధనాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, స్పెయిన్ పరిశోధకులు తయారు చేసిన ఈ పరికరం లేదా ఈ సాధనం పేరేందంటే AINU, AI ఆఫ్ ద న్యూక్లియస్ అనే ఒక పరికరంతో ఇటీవల వార్తల్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి సంబంధించిన వారంటే స్పెయిన్ దేశానికి సంబంధించిన వారు. సరికొత్త సాధనాన్ని, AI సాధనం ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద, గుర్తుపెట్టుకోండి. అటువంటి ఒక AI సాధనం ఇది. దీంతో క్యాన్సర్ నిర్ధారణలో నానోస్థాయి ఖచ్చితత్వాన్ని మనం చూడొచ్చు, పొందొచ్చు అంట. సో సాధారణ కణాలకు క్యాన్సర్ కణాలకు మధ్య వైరుధ్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి ఒక కృత్రిమ మీద సాధనాన్ని స్పెయిన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. అలాగే కణాల్లో తలెత్తిన వైరల్ ఇన్ఫెక్షన్ను చాలా ఆరంభ స్థాయిలోనే ఇది పసిగట్టగలదు. నూతన వ్యాధి నిర్ధారణకు, విధానాలకు, రుగ్మతలను పర్యవేక్షించే కొత్త వ్యూహాలకు ఇది మార్గం సుగమం చేస్తుంది. ఈ సాధనం పేరు, సో ఇందాక చెప్పాను కదా, AI ఆఫ్ ద న్యూక్లియస్, గుర్తుపెట్టుకోండి. అండ్ కీళ్ళవాతం ఏదైతే ఉంటుందో దానికి హైడ్రోజెల్ని తయారు చేస్తూ చైనా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ అంటాం కదా వ్యాధికి, లేదా కీళ్ళవాతం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బాధిస్తున్న ఆరోగ్య సమస్య. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. కీళ్ళవాతంలో ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపే అడ్వాన్స్డ్ లూబ్రికెంట్ లేదా ఒక జెల్ని, హైడ్రోజెల్ని రీసెంట్గా చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తాము తయారు చేసిన హైడ్రోజెల్ దెబ్బతిన్న మృదులాస్థి ఎముకలోని గుజ్జుని టార్గెట్ చేసుకొని పనిచేస్తుందని, దాన్ని తిరిగి పునరుద్ధరణ చేసే విధంగా ఉంటుందని చైనీస్ అకాడమీ వారు చెప్పడం జరిగింది. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనము లేదా శక్తి అంటాం కదా. సో అందులో మన విశాఖ పోర్ట్ టాప్లో నిలిచిందంట. సో కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారము పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ టాప్లో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వివో చిదంబరం పోర్ట్, కామరాజన్ పోర్ట్, న్యూ మంగళూరు, ముంబై, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, దీన్ దయాల్ పోర్టులు ఉన్నాయి. కేంద్రం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, బ్లూ ఎకానమీ లక్ష్యాలను సాధించేందుకు VPA పలు కార్యక్రమాలను అమలు చేస్తుంది. అంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ పలు కార్యక్రమాలను అమలు చేస్తుందంట. అండ్ ఇటీవల కాలంలో మనము సైక్లోన్ అస్మా అని చెప్పేసి అరేబియా సముద్ర ప్రాంతంలో సంభవించిన తుఫాను గురించి డిస్కస్ చేశాము. అస్మా అని పాకిస్తాన్ నామకరణం చేసింది, గుజరాత్ తీరం వద్ద ప్రభావాన్ని చూపించింది, ఇవన్నీ మనం చూసాం లాస్ట్ 2-3 డేస్ బ్యాక్. సో ఇలా వార్తలు ఇస్తున్న సైక్లోన్స్ కానీ వాటి పేర్లు కానీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు యాగి అనే ఒక తుఫాను వార్తలు నిలిచింది. ఏ ప్రాంతం అంటే ఫిలిప్పీన్స్ దేశాన్ని అతలకుతలం చేస్తోంది. సో యాగి, ఫిలిప్పీన్స్ మనకిస్తున్న యాగి, ఈ పేరు గుర్తుంచుకోండి, దేశం గుర్తుంచుకోండి చాలు. అండ్ వ్యవసాయ రంగంలో 7 కొత్త పథకాలు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూద్దాం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం, వ్యవసాయము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ అంటాం కదా, వ్యవసాయం వస్తుంది, పశుపోషణ వస్తుంది, మరియు ఫిషరీ కానీ హార్టికల్చర్ ఇవన్నీ కూడా వ్యవసాయ అనుబంధ రంగాలే. సో 7 కొత్త కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నిన్నటి రోజున సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 14,000 కోట్లతో ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది. ఇందులో డిజిటల్ వ్యవసాయ మిషన్కు 2,817 కోట్లు, క్రాప్ సైన్స్కు 3,979 కోట్లు నిర్ణయించాలని, కేటాయించాలని నిర్ణయించడం జరిగిందంట.
అండ్ ఎస్హెచ్ఏ ఎస్ఎస్ఏల పరిధిలోకి ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్స్. సో ఇటీవల ఇండస్ట్రియల్ పార్క్ల ఏర్పాటు గురించి మనం డిస్కస్ చేసాం. దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ పార్క్ల ఏర్పాటు అని, తెలంగాణలో జహీరాబాద్ అని ఇటువంటి మనం చూసాము. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్స్క్లూజివ్గా రాష్ట్రంలోని ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్లకు షేర్ హోల్డర్ అగ్రిమెంట్ అండ్ స్టేట్ సపోర్ట్ అగ్రిమెంట్ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్హెచ్ఏ ఎస్ఎస్ఏ ముసాయిదా అనుబంధ ఒప్పందాలను ఆమోదించడం కూడా జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. అండ్ చిడిమా అడెస్తీన ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి. సో ఆఫ్రికాకి సంబంధించి ఇక్కడ చూడండి, దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెస్తీన మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నుకోవడం జరిగింది. నవంబర్లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీలో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుందంట. ఒక దేశమేమో తను యాక్సెప్ట్ చేయలేదు, ఇంకొక దేశమేమో అక్కున చేర్చుకుంది, గుర్తుపెట్టుకోండి. సో సబ్మెరైన్స్ ఫ్లాగ్ ఆఫీసర్గా చందేదేవ్ గారు రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. సో ఇండియన్ నావీలోని అన్ని తరగతుల సబ్మెరైన్లకు క్లాస్ అథారిటీ, సేఫ్టీ క్లాస్ అథారిటీ కలిగిన సబ్మెరైన్స్ 18th ఫ్లాగ్ ఆఫీసర్గా రియల్ అడ్మిరల్ చేతన్ సి చందేగేవ్ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. అండ్ క్రీడలకు సంబంధించి ఈ సంవత్సరం నవంబర్ మంత్ 11th నుండి ప్రారంభమయ్యే ఒక క్రీడా వేదికకి బీహార్ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతోంది. సో బీహార్లోని రాజగిర్ టు హోస్ట్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దేనికట అంటే 2024 విమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఇండియా వారు ఆతిథ్యంలో లేదా హాకీ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబోతోంది. 2024 విమెన్స్ ఏషియా కప్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ రాష్ట్రం లేదా ఏ ప్రాంతం ఆతిథ్యం ఇవ్వబోతోంది షెడ్యూల్ నవంబర్ 2024లో మనం చూడబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. బీహార్ రాష్ట్రానికి ప్రస్తుతం నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఐఐటి ఢిల్లీ వారి క్యాంపస్ అబుదాబీలో ఏర్పాటైంది. యుఏలో మొట్టమొదటి ఐఐటి క్యాంపస్. 23rd లా కమిషన్ ఏర్పాటు అనే అంశాన్ని డిస్కస్ చేశాము. నెక్స్ట్ కులగణన ప్రభుత్వ పరిధిలోని అంశము, న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోదని. అండ్ క్యాన్సర్ నిర్ధారణలో నానోస్థాయి ఖచ్చితత్వం, ఏఐ ఆఫ్ ద న్యూక్లియస్ స్పెయిన్ శాస్త్రవేత్తల ఘనత. అండ్ కీలవాతానికి హైడ్రోజెల్ సృష్టిస్తూ చైనా శాస్త్రవేత్తలు. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలో విశాఖ పోర్ట్ టాప్లో నిలిచింది. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ వణికిస్తున్న యాగి తుఫాను. అండ్ వ్యవసాయ రంగంలో 7 కొత్త పథకాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదము. అండ్ ఎస్హెచ్ఏ ఎస్ఎస్ఏ పరిధిలోకి ఓర్వకల్ కొప్పర్తి పార్క్స్ అండ్ చిడిమా అడెస్తీన వార్తల్లోకి వచ్చారు. అండ్ సబ్మెరైన్స్ ఫ్లాగ్ ఆఫీసర్గా చందేగేవ్ గారు. నెక్స్ట్ వచ్చేసి బీహార్ రాజగిర్ 2024 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వబోతోంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.